ప్రకారము బిఎన్ఎస్ ప్రకారము ఈవెన్ సుప్రీంకోర్టు అండ్ మిగతా కోర్ట్స్ హైకోర్టు కూడా చాలా వరకు వర్చువల్ రికార్డింగ్ అనేది కామన్ కోరుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రెజెన్స్ ఉన్నారనుకోండి, నేను చెప్పింది రాసుకుంటాం, దాంట్లో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కూడా వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. ఇంకా మీకు వర్చువల్ మోడ్లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు, వీడియో రికార్డింగ్ ఉంటుంది, ఇంకా అథెంటిసిటీ ఉంటుంది, ఇంకా చాలా మీకు బేస్ డాక్యుమెంట్స్ లేకుండా ఈ వీడియోనే ఉంటుంది, కోర్టుకు అది కూడా సబ్మిట్ చేయించుకోవచ్చు. మేము ఇంత ఫెసిలిటీ మేము ఇస్తాం అన్నప్పుడు ఇంత కోఆపరేట్ చేస్తాం అనుకోండి, ఇంకా గందరగోళం లేదు. ఇక్కడ కోర్టు కూడా చెప్పింది కదా, కోర్టు కూడా చెప్పింది పోలీసు వాళ్ళకి సహకరించాలని చెప్పి కదా, కోర్టు పోలీసు వాళ్ళకి సహకరించమని చెప్పింది. మేము సహకరించమని చెప్పాము అంటే ఇప్పుడు ఫిజికల్గా ఉన్నప్పుడు ఏదైతే ప్రశ్నలు వేస్తారో వీడియో కాన్ఫరెన్స్ లో అవే కదా ప్రశ్నలు వేస్తారు, దానికంటే మించి ఏమైనా వేస్తారా? లేకపోతే ఇంటర్నేషనల్ నుంచి తెలియదు ఇంకా వాళ్ళు రిప్లై సార్. 19వ తేదీన 4 రోజులు గడువు కావాలని చెప్పి కోరారు, ఆ గడువు ముగిసింది. ఇప్పుడు మళ్ళీ కాదు, వాళ్ళు తర్వాత సబ్సిక్వెంట్ ఇంకో నోటీస్ పంపించారు, ఆ నోటీస్ లో 25th అనే డేట్ ఇచ్చారు. ఆ 25th డేట్ మాకు ఫీజిబుల్లా కాదని మేము చూసుకోవాలి కాబట్టి, మాకు ఆ 25th డేట్ ఫీజిబుల్ కాదు కాబట్టి మేము వాళ్ళకి రిప్లై నోటీస్ అనేది పంపించడం జరిగింది. ఆ నోటీస్ లో మేమైతే ఈ ఫెసిలిటీస్ అని మేము కోరుకున్నాము. ఇప్పుడు ఆయన ఫ్రీ ఆక్యుపై షెడ్యూల్స్ ఉన్నాయి, ఆయన ప్రాజెక్ట్స్ లో బిజీ ఉన్నారు, ఆ బిజీ ఉన్న కారణం చేత ఇప్పుడు మేము రాలేకపోతున్నాము. కాబట్టి మాకు కొన్ని డేట్స్ అంటే ఇవ్వండి అని చెప్పేసి వేరే డేట్స్ మేము కోరడం జరిగింది. క్లియర్ గా మాకు రాలేక ముందు ఇంటి మీకు అందరూ ఒకసారి మీ నోటీస్ లో తీసుకుంటే రిటర్న్ నోటీస్ లో క్లియర్ కట్ గా మేము ఏమేమి అడిగాము వాళ్ళ ఆన్సర్ ఇవ్వకుండా ఆర్జు గారు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు? ఆయన బిజీ ఉన్నారు ప్రాజెక్ట్స్ లో బిజీ ఉన్నారు సార్. ఇప్పుడు ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులు తీసుకుంటున్నారు, వాళ్ళు ఎవరేం తీసుకున్నా ఇందులో అరెస్ట్ చేసేంత అఫెన్సెస్ కావు, దీంట్లో అరెస్ట్ చేయడానికి లేదు. ఫస్ట్ పాయింట్ వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అయినా కూడా మీ పీఎం కోర్టులో ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు జనరల్గా మీరే చెప్పండి, కోఆపరేట్ చేయనప్పుడు. అవునా, ఒక లీగల్గా నోటీస్ పంపించినప్పుడు అది కోఆపరేట్ చేయకపోవడమా, కోఆపరేట్ చేయకుండా ఉండడమా? వాలంటరీగా మేమే ఆన్సర్ చేస్తున్నాం కదా. కోఆపరేషన్ అంటే ఏంటి? కోఆపరేషన్ అంటే ఏంటి? ప్రతిదీ మేము అందుబాటులో ఉండడము, అందుబాటులో లేకపోవడం అయితే అది నాన్ కోఆపరేషన్ అనుకోవచ్చు. వెన్ వీఆర్ కోఆపరేషన్ దెన్ వెరీ సమ్ మ్యాటర్ ఆఫ్ అరెస్ట్. చాలా సింపుల్ కేసులు అండి అది. ఆన్లైన్లో ఏవో పోస్టులు పెట్టారు, ట్విట్టర్లో పోస్టులు పెట్టారు, ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు అని చెప్పేసి పెట్టారు. అసలు ఏం పోస్టు ఏంటి అనేది మాకు ఓన్లీ నో. ఇంకో విషయం నేను ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నా కూడా, ఏదైనా నోటీస్ వచ్చినప్పుడు దానికి ఎన్క్లోజర్ కంపల్సరీగా పెట్టాలి. చాలామంది పెట్టకుండా ఇస్తున్నారు. నోటీస్ అంటే ఓన్లీ ఒక నోటీస్ పేపర్ 1 పేపర్ ఇవ్వడం కాదు, పేపర్తో పాటు క్రైమ్ నెంబర్ ఏదైతే ఉందో క్రైమ్కి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇవ్వాలి, కంప్లైంట్ కాపీ ఇవ్వాలి. దానికి సంబంధించినవి ఇచ్చినప్పుడు వాళ్ళు కాల్ ఫర్ నోటీస్ అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక అక్యూజ్ వస్తారు, అసలు ఏం కేసు పెట్టారు ఏంటని బేసిక్ అతనికే తెలియకుండా ఏం ఆన్సర్ చేస్తారు? అసలు కేసు తెలియాలి కదా. ఇలాంటి కేసులు ఎక్కువ ఉన్నాయంటే మన అక్కడ ఆ స్టేట్లో ల్యాండ్ అటర్ అలా ఉంది, ఏం చేయగలుగుతాం? ఏపీ మొత్తం కూడా సోషల్ మీడియా మీద కేసులు జరుగుతున్నాయి. అవునండి, నేను అదే అంటున్నా. ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ ఇంకోటి చెప్తున్నాను, 1 ఇయర్ బ్యాక్ ఎప్పుడో కోర్టు పెట్టిన పోస్టులకి ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, అదేవిధంగా సిఆర్పిసిలో కొన్ని రూల్స్ ఉన్నాయి. 6 మంత్స్, 1 ఇయర్, 3 ఇయర్స్ లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్స్ అయిపోయిన క్వశ్చన్ కూడా పెడుతుంటే ఎవరేం చేస్తారు అంటే అప్పుడు అది కోర్టులో ఛాలెంజ్ చేస్తారు. అప్పుడు పోలీసులు స్పందించలేదు అన్నట్టు అన్నారు. దాని అదే నేను అంటున్నా, లిమిటేషన్స్ అయిపోయిన తర్వాత క్రైమ్ తీసుకురావడం అనేది అది లా ప్రకారంగా స్టాండ్ అవ్వదు. అవి లిమిటేషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అని మేము దాన్ని ఎగ్జామినేషన్ చేసుకుంటున్నాం. మాకు టైం కావాలి, అలానే ఫిజికల్ గా ప్రెసెన్స్ అవసరం లేదు. ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చింది కాబట్టి డిజిటల్ పోలీసింగ్ కూడా వచ్చింది కాబట్టి వర్చువల్ మోడ్ లో మాకు ఇవ్వండి, మేము వర్చువల్ లో మీకు ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తామని చెప్పారు. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి మేము ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగాము. ఇది ప్రీ షెడ్యూల్, ఆయనకున్న ప్రాజెక్ట్ల రీతిగా మేము ఆయన షెడ్యూల్ తీసుకుని మేము టైమింగ్స్ హైకోర్టు సహకరించాము, హైకోర్టుకి ఆశ్రయిస్తే ఇంకా బెయిల్ అప్లికేషన్ సంబంధించిన రేపు వాదనలు ఉంటాయి. క్వాష్ పిటిషన్ కూడా మేము ఫైల్ చేస్తాము, అది కూడా హీరింగ్ క్వాష్ కొట్టేయలేదు. అదే మీకు చాలా మంది తెలియదండి, క్వాష్ కొట్టలేదు. క్వాష్ కి ఇన్స్ట్రక్షన్స్ కి నోటీస్ కి పంపించింది, వాళ్ళ సైడ్ నుంచి కౌంటర్లు దాఖలు చేయాలి. దాన్ని కొట్టడం అనరు, దాన్ని కౌంటర్ వేసిన తర్వాత ఫైనల్ గా హీరింగ్ చేసి అసలు ఈ కేసు నిలబడతా లేదా అని చెప్పి తర్వాత చెప్తారు. ఎందుకు వచ్చారో మాకు తెలియదు, అది మీరే అడగాలి. ఇంకా 4 రోజులు అడిగారు ఫస్ట్ టైం ఇచ్చిన నోటీస్ కి మేము అడిగిన టైం కి తర్వాత సబ్సిక్వెంట్ గా మళ్ళీ నోటీస్ పంపించారు, దానికి కూడా మేము ఆన్సర్ ఇచ్చాము.
స్పీడ్ పోస్ట్ కూడా పంపిస్తున్నాము, అలానే వాళ్ళకి వాట్సాప్ లో కూడా షేర్ చేస్తాము. ఎస్పీకి పంపించాము, డిఎస్పీకి పంపించాము, అలానే ఎస్పీకి సంబంధించిన సిసి వాళ్ళకి పంపించాము, ఎస్ఎస్ఓ పంపించాము. అదే విధంగా ఎవరికి సర్కిల్ ఒకటి థర్డ్ డిగ్రీ ఎవరు ప్రయోగించినా వాళ్ళ మీద కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అవుతుంది. అందులో చూసి రాజీవ్ గారు భయపడేంత సినిమా లేదు. ఎవరు కూడా ఈ రోజు పోలీస్ వాళ్ళు వీఐపీ స్టేటస్ లో ఉన్న వ్యక్తులను తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎవరు కూడా చూసి ఊరుకోరు. మేము కూడా కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీకి మేము కూడా అప్రోచ్ అవుతాము. అంటే గత ప్రభుత్వంలో ప్రయోగించారు కదా, ఒక ఎంపీ మీద ప్రయోగించారు కదా, గత ప్రభుత్వం ప్రయోగించారనేది ఎవరికి తెలియదు సార్. మీరు టైం అడిగింది సార్, మీరు టైం అడిగింది అంటే ఇప్పుడు ఎప్పుడు టైం అడిగారు, ఎప్పుడు చాలా వచ్చే అవకాశాలు దానికి సంబంధించి మేము లోకల్ డౌన్ చేయండి. ఈ రోజు మార్నింగ్ వాళ్ళకి వాట్సాప్ లో పంపించాము, పోస్ట్ కూడా పంపించాము.